ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు ఇంకా దీవించబడాలి, మీరు ఇంకా ఆశీర్వదింపబడాలి, మీరు గొప్పవారు అవ్వాలని మరి మేము ప్రార్థనలో మరి ప్రతి దినము మీ కొరకు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ప్రతి ఉదయము కూడా ఎంతగానో దేవుణ్ణి మనం అందరం కలిసి ఉదయం దేవుని వాగ్దానము ద్వారా మరి మహిమపరుస్తూ ఉన్నాం కదండి. మన జీవితాలను మార్చుకుంటూ దేవుని మహిమపరుస్తున్నాం. మరి దేవుని మాట విన్నవారిని దేవుడు ఎన్నిటికీ కూడా మరి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాటల ప్రకారం జీవిస్తున్న వారి పట్ల దేవుడు గొప్ప కృపను చూపించే దేవుడై ఉన్నారు. చూడండి, మన పిల్లల్ని చూసి, మన పిల్లలు మనం చెప్తున్న మాటలు వినడం ద్వారా వారిని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం కదండి. అలాగనే దేవుడు కూడా, మనల్ని సృజించిన దేవుడు కూడా ఆయన మాటలు వింటూ ఆయన మాట ప్రకారము ఎవరైతే ఉంటారో, బ్రతుకుతారో, వారి జీవితాలను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. వారిని బట్టి దేవుడు సంతోషిస్తారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా ధ్యానిద్దాం. దేవుని మాటల ప్రకారం మన జీవితాలను కొనసాగిద్దాం. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం దేవుని వాగ్దానము, సామూయేలు మొదటి గ్రంథము 1:17. దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. యోధికల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రత్యేకింపబడిన మాటలు నెరవేర్చబడును గాక. దేవునితో మనము చేసుకున్న మనవిని ఆయన దయచేయును. ఆమేన్. దేవునితో మనము దేని కొరకైతే దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉంటామో, ప్రార్థిస్తూ ఉంటామో, మనవి చేసుకుంటామో, దేవుడు ఖచ్చితంగా మన పట్ల దయచేసే దేవుడై ఉన్నారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవునిలో ఆనందించలేం, దేవుణ్ణి అడగలేం. సమస్య వచ్చినప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుని మొదటిగా ఆశ్రయించని వారంగా మనం ఉంటున్నామండి. అందరి దృష్టిలో, అందరిపైన, అన్ని విషయాల్లో, ప్రతి దాంట్లో మనకు సంబంధించిన వారిపైన, లేకపోతే మనకి ఇష్టానుసారమైన జీవితంలో మనం దేని ఏ విషయంలో అయితే ముందుగా ఆతృత పడుతున్నామో వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ దేవునికి ఇవ్వలేకపోతున్నాం. చూడండి, మొదటిగా ఎవరైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలే సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నారా? ప్రతిరోజు దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుణ్ణి ఆశ్రయించకుండా అన్నిటి మీద ఆధారపడిన తర్వాత ఎక్కడైతే విఫలం వస్తుందో, ఎప్పుడైతే మరి అనుకున్న విధానాలు, అనుకున్న పరిస్థితులు చక్కబడట్లేదో, అప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నారా? చూడండి, సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి మార్చబడాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మన జీవితాలు మార్చబడతాయి. మనం ఏదైతే మనవి చేసుకుంటామో ఆ మనవిని దేవుడు ఆలకించే దేవుడై ఉన్నారు. అది మన పట్ల నెరవేర్చే దేవుడై ఉన్నారు, దయచేసే దేవుడై ఉన్నారు. అయితే మనం ప్రార్థించే వారిగా ఉండాలండి. ప్రార్థించాలి. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఏది కావాలన్న మనవి చేసినప్పుడు మన మనవిని దయచేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రార్థనలో ఉందాము. ఇక నుంచి మన జీవితాలు మరి ప్రార్థించే జీవితాలుగా మాత్రమే ఉండాలి. దేవుని సన్నిధిలో అడిగేవారిగా, ప్రార్థించేవారిగా, పెనుగులాడేవారిగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాన్ని చూస్తాం. యుద్ధకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, అద్భుత రీతిలో మరొకసారి మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనం. ప్రత్యేకింపబడిన మాటలు మా జీవితాలను నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో ప్రభ, ప్రార్థించే వారిగా మాత్రమే మీ ముందుము గాక. మా జీవితాల్లో ప్రతి విషయంలో మీ మీద ఆధారపడే వారిగా మీ ముందుము గాక. మా నోరులు తెరచి ప్రార్థించేవారిగా మేము మా కుటుంబాలు ఉండును గాక. మేము ప్రార్థించినప్పుడు, మనవి చేసుకున్నప్పుడు దాన్ని దయచేసే దేవుడవై ఉన్నామని మాట్లాడారు. ప్రత్యేకంగా ఈ ప్రత్యేకింపబడిన మాటలు మా జీవితాలను నెరవేర్చండి, మా కుటుంబ జీవితాలను నెరవేర్చండి.
ప్రతి ఆటంకాలను తొలగించండి అయ్యా. ప్రభా ఇదిగోండి సహాయం చేయండి. ఎంతమంది అయితే ఉదయకాలే సమయంలో దేని కొరకైతే ప్రాధాయపడుతున్నారో మీ సన్నిధిలో ప్రతిదీ కూడా వారి జీవితంలో నెరవేర్చబడును గాక. వారందరూ గొప్పవారు అగుదురు గాక, గొప్ప స్థితిలో ఉందరు గాక. ప్రభ ఇంకను లేవనెత్తండి, బలపరచని నోరు తెరచి ప్రార్థిస్తున్న ప్రతి మనవి వారి జీవితంలో మీ చిత్త ప్రకారం నెరవేర్చబడును గాక. బ్లెస్ చేయండి. అలానే ప్రతి ఆటంకాలను తొలగించి చేసిన పనుల ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి పట్ల మీ కృప, మీ దయ, మీ కనికరం, మెండైన ఆశీర్వాదాల చేత ప్రతి ఒక్కరు నింపుతూ నడిపిస్తూ రమ్మని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.